తెగేవడతా లొట్టెడు కళ్ళు పంపించిండు అదనే కళ్ళ ఆగో నేను కళ్ళు చెప్పలేదు కదా కిషోర్ గానే నాకెందుకు పంపిస్తాడు ఏమో అదనే నాట్లో పోతుంటే ఎలాగడతా పిలిచిండు ఇది రామన్నల్ ఇంటి కాడ ఇచ్చుకుంటా పోమంటే తీసుకొని వచ్చిన నీ గట్ల చెప్పు పిల్లగా నీ అన్న గిట్లా చెప్పినట్టున్నాడు ఎలాగడతా అతను కళ్ళు పంపిమని ఇటీగా रात्रि वेदाकड़ कल्लोसो वीडते इंटी रा मोतम तार चेपितागोत पड़को गिंत कल्लाड़ो नीन कड़पला मंडोया వాసన చూడు ఎట్లొచ్చి పాడైతుందో మంచినే వస్తుంది కదా కమ్మగా ఒక బుక్క తాగదామా ఒక బుక్క తాగదామా ఏదైతే కరైంది ఒక బుక్కనే కదా తాగుతా ఎవరైనా చూస్తుంరా ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోతది అయినా ఎవరు చూస్తే నాకేంది నా సొమ్ము నా ఇష్టం వాసన చూస్తున్నా గంతే అబ్బా నీ కత్త ఎట్లుంది తెలుసాక పిల్లి పాలు తాగుతున్నా నన్ను ఎవరు చూసలేరు అనుకుంటది అట్లుంది నీ కత్త సరే తీ తావు తాగు నేను మా చూసిన నీలా పోయిపోయి దీనికంట్లా వాడి ఆ ఇంటి వాళ్ళకన్నా చెప్పగల ఇజ్జత పోతుంది ఇట్లా కాదు ఎవరినైనా పిలుచుకొచ్చుకోని చాయ్ తాగుతారు పాలు తాగుతారు కావాలంటే బూస్ట్ తాగుతారు నువ్వేందే కళ్ళు తాగుదామని అంటున్నావు ఏ అది కాదే మీ బావ ఎవరితోనో పొద్దుడకలు పంపించిండు అదేమో ఇంటికాడ బుస్స బుస్స వంగుతుంది బుస్స బుస్స వంగుతుంది ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది నాకేమో నూరు ఊరుతుంది ఇద్దరం పోయి తాగుదాం రాయే ఇంకేమన్నా ఉన్నదా నీ పొద్దుడకల్లు నువ్వే తాగు మా అనిలకి తెలిసింది అనుకో ఈ పుక్ సున్నం పెడతాడు నేను తాగను నువ్వే బావక్క ఏ పిచ్చిదానా మీ అనిలు ఉన్నాడా ఇప్పుడు ఇంట్లో లేడు లేడు కదా ఆయన వచ్చినప్పుడు చూద్దాంతి దా మళ్ళా కళ్ళు పుల్లగా అవుతుంది ఇద్దరం తాగుదాం అరే ఆగక్క వస్తా గాని మరి ఆ కళ్ళు బావ పంపించిన కళ్ళు కదా మనం తాగుతాయి ఆయన ఏం తాగుతాడు నీ బావ సల్లగుండా ఆయన ఏడవై తాగి పన్నాడు గాని మనం తాగుదాం నడు ఏమో అక్క నాకు భయం అవుతుంది ఇక నీ ఇష్టం మరి ఏం కాదు కానీ రాయే జల్లి తాగే మంది చూస్తే మళ్ళా మనల్ని కంట్ల పెట్టుకుంటారు కళ్ళు సూపర్ ఉన్నదే సప్ప చేదు సప్ప చేదు తాటి కళ్ళు మంచిగున్నది మీ పాంచన్ తాగుతుంటే మస్తుగున్నది ఇవర్దాకా తాగురాని వెళ్తే మీది గోతివి కదనే ఇప్పుడు సప్ప చేదని అంటానో తాగక ముందు వంద మాట్లాడతారే నువ్వైతే ఇంకో గిలాసు ఇంకో గిలాసా మస్తున్నది కళ్ళు పిలిచి పిలిచి వస్తున్నా
అవునా, మరి ముచ్చటైందో చెప్పరాదు. ఓ చెల్లె హరిత, బావా ఈ లొట్టలకేంచి రెండే గిలాసాలు తాగుమన్నాడు. నీకు ఒకటి పోసినా నేను ఒక్కటి తాగినా, ఇంకేంది ఇక పక్కకు పెడుతున్నా. సరే అక్క. మీ కాలన్ మొక్కలు కాలిపోను కదా హరిత. పొద్దుగాల అక్కసెల్లెలు ఇద్దరు కలిసి కాలు ఎట్లా తాగుతున్నారే? నాకైతే దాని వాసన కూడా అస్సలు వాడనే వాడదు. నీకు వాసన పడదు అనుకుంటా మెల్లగా దగ్గరకు వచ్చి కూర్చుంటున్నావేంది? నాతో ఏమన్నా పని ఉంటే మా ఇంటికి పో, నేను వస్తున్నా. గట్ల మాట్లాడుతున్నావు ఏంది పురాగా? నీకు ఒక ముచ్చట చెప్దామని వచ్చిన. ఆడైతే ఎందుకు, ఈడైతే ఎంది? అట్లకెళ్ళి వస్తుంటే నువ్వు కనబడ్డావు, ఇక నీకు ఈయన చెప్తా పట్టు ముచ్చట. ఏ వద్దు తీయే, ఆ ముచ్చట ఏందో మా ఇంటికన్నా చెప్దూపా, నేను వస్తున్నాపా. ఏ ఏడైతే ఇందే, ఈయన చెప్తుంది. శనేశ్వరం లెక్క గిట్ల తలినవేంది, చెప్పేందో. ముందైతే ఒక గిలాస్ కలువైర్రే, ముందైతే ఒక గిలాస్ కలువైర్రే. పెద్ద ప్లానింగ్, పెద్ద ప్లానింగ్. నోరు ఊరుతుంది. ఇంకా నయ్యం పూరీలు వస్తలేవు? ఇవరిదాకా కళ్ళు వాసనే పడదంటివి, ఇప్పుడేమో ఒక గిలాస కళ్ళు వైర్రి అని పడతీవి. కళ్ళులేదేమి పోరి, అదే మన బంగారమా భాగ్యమా? ఇంత వైర్రి, అందరం కలిసి తాగుదాం, అందరం కలిసి తాగుదాం. అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం. అవ్వయ్, మంది పానాల కడ్డం పుట్టినావు. ఏదో రాములు బాబా కళ్ళు పంపిస్తే మేమిద్దరమే షేరో గ్లాస్ తెలవకుండా తాగుతున్నాం. నీకెడికైనా వస్తానే నడువు. ఏ అల్లకెళ్ళ ఇంత పోయే రాదురే, నీ మొగాడు ఎట్లయినా ఎడ్డోడైనా అస్సలే గుర్తుపట్టాడు. ఒక గిలాస్ అవయ్యి తాగుతా. వాడు ఒట్టి మనిషి కాదే, పెద్ద గట్టి కళ్ళు మనిషి, ఉత్తరే గుర్తుపడతాడు. వాడు పెద్ద తాగుపోతాడే. అవునా? మరి కళ్ళు తాగుదందా తాగుదందా అని తీసుకొచ్చినావు, మోహన్కి ఏమని చెప్తావు? ఏందే మనకి చెప్పేది, కళ్ళు లొట్టి తాగుదాం, లొట్టిన అవతల వాడిద్దాం, కా తొడిచిపోయి. నీ అవ్వ నా లొట్టిల కళ్ళు, మీ ఇద్దరు తాగుతున్నావో నీ మొగడు గుర్తుపట్టాడు. కానీ నా గీతత గిలాసుల వస్తే నీ మొగడు గుర్తుపడతాడు. నీ మొగని మీ అమ్మను పోయా, నా గీతత పోయి పోసిన ఎగట్లా అందాలు పోయగదనే అక్క. దీనికి ఒక గిలాసు అంత కళ్ళు పోషకాల వాడే, మళ్ళా మనం ఇండ్లలో తాగుతున్నామని అందరు తెలవగల అసలు దీని జిట్టి కళ్ళు. నీ ఏందే బల్లెంకోలో మా వెనక పడ్డావు? ఆగు, ఒక గిలాస ఓత తాగి పోదు. తాగి లొల్లి చేసిన అనుకో మంచి ఉండదు చెప్తున్నా. ఇక పట్టు ఇద్దే. ఇంకో గిలాస పోయిర్రే, మంచుకుంది మంచుకుంది. అగా గట్లా చూస్తారేమే గుడ్లకు పోవాలే, బదులైతే మళ్ళా వస్తా. గానీ ఇప్పుడైతే పోయిర్రి కళ్ళు, మంచుగుంది జరంత పోయిర్రే. తాగే ఈ లొట్టు మొత్తం నువ్వే తాగు. పాప మాది ఏదో ప్రేమ కొద్ది విలిసి షెరో గిలాస్ అనేంత కళ్ళు వస్తే మళ్ళీ గిలాస్ అడుగుతున్నావేందే నడివి నుంచి? ఏయ్, ఏందే అట్లా చూస్తురు? కోచ్ కారం పెడతా ఏమనుకుంటురు? పట్టురి నా గిలాస నింపురు. ఏ నింపరేవే, నింపురి అక్క. ఒక్క గిలాసుకే ఎక్కినట్టున్నది, ఇప్పుడు పోయేపోతే ఈ లొట్టు మొత్తం తాగేటట్టున్నది అక్క. ఒక గిలాసు అంత పోయే, లేకపోతే మనల్ని కొట్టేటట్టున్నది. బాగా చెప్పినావు. ఓసే ఈ రొట్లే కళ్ళే లేదే, ఈ ఒక్క గిలాసు తాగిపోయే నీకు దండం పెడతా. గుల్లెం పెట్టుంది ఎటువైంది? అగో
కందులు ఎండ పోసింది, తడక తెరిచింది, తలుపులు పెట్టున్నాయి. ఎడిగి వచ్చి పోరి. కొర్రకు నేను ఎడి పోలేదు, వస్తున్నా. ఎడివైనవే ఇంటి ముందు కందులు ఎండ పోసి తడక తెరిచి డోర్ పెట్టి ఎడివైనవు. సంతోషక్క ఏం పని లేదు, నీకేం పని లేదు, కానీ ఇప్పో నా ఇంట్లోకి పోయి మన పశలు కట్టిన కాగితాలు నాయి పట్టుకరాపు నడు. ఏ ఆగు, కళ్ళు తాగిన వాసన వస్తుంది, ఆయన కళ్ళు తాగిన అయింది పొద్దుగాలనే. నా దగ్గర కాదు వచ్చేది, నీ దగ్గరనే కళ్ళు వాసన వస్తుంది. కళ్ళు నీ అవశ్యం పంపించి సరస్తే దయ మొదలు అన్నాడు. నేను పంచమీద ఉంటే కళ్ళు సార్ అంటాను. నడు ఆ పేపర్లు పట్టుకురాపు. నాకు డౌట్ ఏందో కానీ పొద్దున మోనికక్క కళ్ళు తాగుతున్నావా అంటే నాది కాదు బావది అని అన్నది. ఇప్పుడేమో కళ్ళు లొట్టలు వేసుకుంటే తాగుతుంది. ఓ మోనికక్క ఏందే, అగో మాటలు ఎట్లనే వస్తున్నాయి. మేము తాగని తాగని అనుకుంటేనే ఐదారు గ్లాసులు తాగినట్టుంది. తాగుతానే, ఐదారు కాకపోతే 56 తాగుతా. నువ్వేమతివే నన్ను అడగనికి. అబ్బా దీనికి తాగింది బాగానే ఎక్కినట్టుంది. పొద్దుగాల కళ్ళు తాగుతున్నావు మోనికక్క అంటే నేనెందుకు తాగుతానే, నాది కాదు బావది అన్నది. ఇప్పుడేమో లొట్టు ముందుకు వేసుకుని తాగుతుంది మొత్తం. ఒసై దాని కళ్ళు దాని పైసలు దాని మొగడ తెచ్చి ఇప్పుడు నీకేం కావాలి చెప్పే. ఒకటే ఎలుక పిల్లలకు ఈయకు అరుతున్నావు, ఈయకు అరుతున్నావు. అబ్బో ఈ కొంపల ముందు చదివినా ఉన్నది. నాకేం కావాలి, నా కూడా ఒక గిలాస కళ్ళు కావాలి, నా కూడా ఒక గిలాస కళ్ళు కావాలి. ఆ పన్నెత్తా ఇంట్లో తాగుదు. మేమే లొట్టికే వాడు కొట్లాడుకుంటా తాగుతుంటే నీకెడికెళ్ళి పోయాలి నా లొట్టిల కళ్ళు. ఆ లొట్టిలకైనా గిలాస పోయిరే, దూపాయి పాడైతుంది. రాయరా ఇలా నా మొగుడు నా ఈ వలగొట్టుడు ఖాయం. దానికి ఒక గిలాస పోతా తాయి. ఈ నుంచి నడివిగా ఇడుండో దసరిడ కనబడద్దు. అడవి నుంచి నువ్వు దుకాణంలో పోయి 1/4 కిలో పచ్చబటానీలు, 1/2 కిలో అటుకులు, ఏంచిన అటుకులు తీసుకొస్తానే నువ్వు కళ్ళు తాగాలి. మరి పైసలు? పైసలా? కళ్ళు మాది, అటుకుల పైసలు నీ, అటుకుల పైసలు నీ. తేపో ఇల్లు లంచానికే మంచం వేసారు. ఏదో ఒక గిలాస కళ్ళు అడిగినందుకు ఇప్పుడు 40-50 రూపాయలు బొక్క నాకు. పొద్దడి కళ్ళు తాగి తిని పంటే రేపు పొద్దున లేవాలా. అయ్యో బాను నా మొగోడు వస్తున్నట్టుండే, జర పోయే ఈ నుంచి పోయే జర. ఏ వనకైన భయపడది, నువ్వు తాగు. ఎవడంటే మేము ఎవడన్నా మొగడు ఉన్నా ఈ పంట సాపియేస్తాడు, జర పోయే ఈ నుంచి. నీకు మొగడు కూడా ఉన్నాడా? ఎంత మాట అన్నవే నీ మీద మన్వయ్య, తినే కడికి తిన్నావు తాగే కడికి తాగినో, మళ్ళీ నీకు మొగడున్నాడా అంటనవానే. వస్తుండు, వచ్చానంటే నీ ఇప్పుడు నాకు ఇద్దరు సాపియేస్తాడు. నడివే ఇన్నించి నడివే జరా, నడివే జరా, వస్తుండు జరా, లే 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 జరా, లే పోతున్నది లే జరా. ఇది ఎక్కడికి? తాటి కళ్ళు మంచిగున్నది, నిబాంచం తాగినాక ఎక్కుతున్నది. బుస పొంగుతున్నది, నిబాంచం తాగినాక మంచిగున్నది. తాటి కళ్ళు మంచిగున్నది, నిబాంచం తాగుతుంటే మస్తుగున్నది. నేతలి వాసన కూడా బయటికి పోద్దు, మొత్తం కడుపులకే పోవాలా, మొత్తం కడుపులకే పోవాలా. ఆల్రెడీ పోయింది. ఏయ్ అడగుసినేందే, లేవు లేచి ఇంట్లో పోయిరాపో. ఏ ఊక జోక్ చేస్తావు, గిప్పులు లేచిపోవడేంది? ఏ పిచ్చిదానా, లేచిపోవటం కాదే ఇంట్లో పోయి అసలైంది. దేపో ఇంట్లోకు మావోత గాని కురుకురలు పట్టుకొని వస్తున్నావేంది, కిరాణా షాప్ పెడతావా? కిరాణా లేదు కిరాయి లేదు గాని నేను పొద్దుగాల పంపించిన కల్లొట్టి ఇంట్లో ఉంది కదా, తీసుకురాపో. కళ్ళు లొట్టె ఎక్కడిరా, కాగిమొక పోడా. బయటకి ఇట్లా కళ్ళు దాకొచ్చిన వారా, ఏర్పడకుంటా. బయట దాగొద్దనే గానే పొద్దు పొద్దుగా లొట్టు పంపించింది ఇంటికి, అది తీసుకురాపోయే తాగాలి తాగాలి. లొట్టె ఎక్కడిదిరా, నా లొట్టిగా నా లొట్టిగా. అసై మాటలే ఎక్కువ వస్తున్నాయి, పొద్దుగాల కిషోరు లొట్టి కళ్ళు తీసుకురాలే లొట్టితోనే. ఏ కిషోర్ గాడిదేలే, ఊషారు గాడిదేలే, నువ్వే ఎడబెట్టుకొచ్చుకున్నావు లొట్టి. అట్లాంటివేందే, నాకు జర పని ఉందని కిషోర్ గారి చేతికిచ్చి పంపించిన కళ్ళొట్టి ఇస్తే జర చెప్పవే గొంతెండ పోతుంది. ఓ మోనికక్క దుకాణంలో పచ్చి బఠానీలు అటుకులు లేవంట, కుర్కుర ప్యాకెట్ తెచ్చిన పోయి కళ్ళు. ఏయ్ ఏంది సంగతి, ఏమేం కళ్ళు కుర్కురే అంటుంది, నువ్వేం కళ్ళు లేదన్నావు,
ఏం సంగతి? సపుడేవు ఇచ్చిండా లేదా కిషోర్ గారి కళ్ళు? ఇచ్చిండు, ఇవ్వకుంటే ఎటు పోతాడు? మరి ఇస్తే ఏదే కళ్ళు? సాటుకుంది, కుర్చీ సాటుకు. సాటుకుందా? అజ్జప్పు మరి. ఏ పోరి పోకు, నీకు కూడా గ్లాస్ కళ్ళు పోతా. అదే ఇప్పకలే కురుకురే, ఇది ఇప్పుదాం దా. నువ్వు లొట్టున్నదా లేదా అని అడిగినావు గాని లొట్ల కళ్ళున్నదా నేను అడిగినావా? మరి కళ్ళేది దీంట్లో? కళ్ళ తాగిన తాగిన చిన్న బార్లని ఏర్లైతే బీర్లన్నీ లైన్ కడితే మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోల్ట్లన్నీ టైట్ అవుతున్నాయి. తాగినవా? లొట్టెడు కళ్ళు ఒక్కదానివే. ముగ్గురం తాగినాం. ముగ్గురు? ముగ్గురు ఎవరెవరే? ఎవరెవరా? నేను, హరిత, గా లడ్డుబాను, ఇక ఈ పోరు కూడా తాగుతా అన్నది. కానీ పోయలే. నీ అవ్వ పొద్దు పొద్దుగా 6 గంటలకు తాళల్లో పోయి నేను వాడిని విని బతిరాడు కళ్ళు ఒడిపిస్తే, ఆడ దాయితే వాడి ఒడుతున్న నేను ఇంటికి పంపిస్తే కళ్ళు, నువ్వు ఆ పొరగాలు కలిసి తాగుతారా? నువ్వు ఆగమే. నేను మంచిగా తాగున్నా. ఆయనతో నాకు తిక్కలు వేసింది అనుకో, నిన్ను ఈల బీడతో నర్త ఏమనుకుంటావు? అందరు కలిసి కళ్ళు తాగుతారా? ఏందే ఆగేది? ఇలా నేను దాగున్నా కాబట్టి ఇన్ని ఇలా చంపుతా నేను. ఈ పిచ్చి తాగినని ఇలా చంపినా చంపుతా పడుతున్నా. ఆగే, నువ్వు ఎటు పోతున్నావు? ఆగుతావు? ఆగవా? నేను కూడా వస్తున్నావు. మా మీద నన్ను చంపినా చంపితే నేను ఇలా పెడుతున్నా.